BJP ki bhavishyattu kashtamenani Nagam Janardhan Reddy sanchalana vyakhyalu chesaru. BJP jatiya nayakatvanni TBJP netalu tappudari pattistunnarani aaropincharu. BJP lo enno avamanalu edurukunnanani aatmagauravam leni chota undoddani karyakartalu ottidi testunnarani Nagam cheptunnaru. Karyakartala abhishtanto ugadi tarvata nirnayam teesukuntanantunna Nagam Janardhan Reddy to maa Telangana political incharge Naveen face to face. Telangana lo senior politician ga unna Nagam Janardhan Reddy party ki rajinama cheyalani nirnayinchukunnaru. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మనతో మాట్లాడేందుకు నాగం జనార్దన్ రెడ్డి గారు. నాగం జనార్దన్ రెడ్డి గారు నమస్తే. ఎందుకు పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి సీరియస్ డెసిషన్కి వచ్చారు మీరు? ప్రతిసారి ఏం చెప్తున్నారంటే గుజరాత్ ఎన్నికల తర్వాత పార్టీ బలపడుతుంది, లేకపోతే హిమాచల్ తర్వాత బలపడుతుంది. ఇప్పుడు మా తెలంగాణ నాయకుల లోపల ఒకటి అండి, మనకు ఒక పట్టుదల ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలంటందుకు ఒక వ్యూహం ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. ఊరికే తెలంగాణ ఎట్లయితే మనం తెచ్చుకున్నామో ఇప్పుడు మనం పార్టీని కూడా బలోపేతం చేయాలంటే ఇవన్నీ అవసరం కదా. పార్టీలో ఉన్నాము, దాంట్లో ఎన్నడు మమ్మల్ని అంటే 4.5 సంవత్సరాలుగా ఎన్నడు మా సేవలు పార్టీ అంటే సేవ చేద్దామన్నా దాన్ని వినియోగించుకున్న పాటన్నారు. నా రాజకీయానికి అంటే ఊతంగా నిలబడ్డ నా కార్యకర్తలు, నా ప్రాంత ప్రజలు, ముఖ్యంగా నాగర్కర్నూలు ప్రజలు, వాళ్ళకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. వాళ్ళు ఇలా కోరుకుంటున్నది ఏంటంటే అక్కడ మనం గెలవాలి, ఈ పార్టీ పెరుగుతలేదు అని మా కార్యకర్త లోపల ఆందోళన వచ్చింది, వాస్తవం. ఇలా ఆత్మగౌరవ సభ పెట్టి నేను పార్టీలో జాయిన్ అయినాన్ని నా ఆత్మగౌరవ రక్షణకు, నా కార్యకర్తల, నా నాగర్ కర్నూలు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటందుకు నేను ఉద్యమించాననుకుంటే పొరపాటు కదా. ఇలా ఇంత అవినీతి మీద నేను పోరాడుతున్నాను. ఎటు చూసినా అవినీతి, అలాగే బతుకమ్మ చీరల మీద అవినీతి మీద మా వాళ్ళు పోరాడరండి. అసలు మన జరిగిన అసెంబ్లీలో ఆ చీరల మీద పోరాడినరా? మళ్ళీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రాజెక్టులో ఎంత విపరీతమైన అవినీతి ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు సమక్షంలో చేరారు సుష్మా స్వరాజ్ గారితో, మీకు సన్నిధి సంబంధాలు అండి? నాకున్నది రాజ్నాథ్ సింగ్ గారితో, సుష్మా స్వరాజ్ తోటి, రామ్ లాల్ గారితో. మిగిలిన నాయకులు ఎవరు తుండ్రో ఎవరు కూడా నన్ను గుర్తుపట్టేవాళ్ళు కూడా లేరు. ఇవాళ మీరు అనుకుంటున్న నేను ఇంకొకటి, నాది ఎప్పుడు కూడా నాది నేను పోయి పైరేవులు చేసుకుంటున్నాను, లేకపోతే నేను పోయి అంటే ఒక రకమైన పాలిటిక్స్ చేస్తుని కాదు. నేను పోయి అటు ఇటు పోయి నా భవిష్యత్తు ఏంది అది ఇది అని చెప్పని నేను అడిగేటోని కాదు. నా శక్తిని ఎవరైనా గుర్తించి ఉపయోగించుకుంటున్నారు, లేకపోతే లేదనుకున్నాను. ఇలా నాకు అంటే నా అనుభవాన్ని వాళ్ళు వినియోగించుకోకపోతే నాది కాదు తప్పు. సో ఈ పార్టీలో మీకు ఆత్మగౌరవం లేకపోవడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం, సో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ప్రిపేర్ అయ్యి లేకపోవడం, ఎదగలేకపోతుంది కాబట్టే మీరు ఆ పార్టీకి డెడ్ లైన్ విధించినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు నేను డెడ్ లైన్ పార్టీకి నేను విధించాల్సిన అవసరం నాకు లేదు. యూ విల్ వెయిట్ అండ్ సీ. రేపు ఇంకొక 2 మంత్స్ అయితే అయిపోతుంది కదా పార్టీని. ఇప్పుడు పార్టీ పెరగకుండా భవిష్యత్తును ఎట్లా, మా భవిష్యత్తును అంటే నా ప్రజల భవిష్యత్తును, నన్ను ఆశీర్వదించిన నాగర్ కర్నూలు ప్రజల భవిష్యత్తుకు నేను పాటుపడాలి కదా. నేను ఎన్నో ఆడ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక దాన్ని నేను ప్రారంభం చేసిన, ఆ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని ఆ రోజు కృష్ణ అంటే కుదించుతున్నప్పుడు కృష్ణారావు మీద నేను అనేక సార్లు నేను పోరాడడం జరిగింది. ఇవాళ ఆడ 5 మోటార్లు ఆన్ చేస్తే అసలు కాలువ ఒక్కటి కూడా అన్నీ ఎత్తిపారుతున్నాయి, 2 కాదు 3 ఇటుకే ఎత్తిపారుతున్నాయి, 4, 5, 2 ఐడీలు పెట్టి కూర్చున్నారు. ఇవాళ నేను ఆడ నేను రేపు అసెంబ్లీలో నేను కూర్చొని వీళ్ళ భరతం పట్టాలి. అది ఒకవేళ రూలింగ్లకు వస్తేనేమో, నేను ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ ఒకవేళ రూలింగ్లకు వస్తేనేమో సరి చేసుకుంటాం. లేదు ఈ పార్టీ ఇవాళ ఇంత అవినీతి చేస్తున్న పార్టీని మాత్రం కడిగేస్తాం. ఇవాళ అవినీతితోటి ఇవాళ మొత్తం విలీనమైపోయి అవినీతికే ఇవాళ అయిపోయి ఒక కుటుంబ పాలన అంతం చేసినందుకే నేను ఒక నిర్ణయాన్ని ఈ పండుగ తర్వాత తీసుకుంటా, శక్తి ఏందో చూపిస్తా. మా నాయకుడు ఎంపీ కావాలి, నరేంద్ర మోదీ సర్కార్లో కేంద్ర మంత్రి కావాలని చెప్పి కోరుకున్నారు, కానీ వచ్చే ఎలక్షన్స్లో కూడా నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడనేటువంటి ఫీల్ కూడా వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిసిషన్ మీరు తీసుకోవడం కరెక్టే అనిపిస్తుంది? 4 గంటల అయ్యింది 3 నెలల్లో 3 గంటల అయిపోతుంది అది. ఇప్పుడు అందుకోసము దాన్ని గమనిస్తున్నాము, అది ఏ స్థాయికి ఎదగలుగుతారు అది ఒకవేళ భరోసా మా కార్యకర్తలకు కలిగించగలిగితే మంచిది, లేకపోతే కార్యకర్తలు. నిజంగా చెప్పండి నాగం గారు, బీజేపీలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి రాష్ట్ర బీజేపీలో? నేను చెప్పలేనండి. నేను ఎందుకంటే నేను ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ అంటే విషయాలు నేను కొన్ని మాట్లాడకూడదు. కానీ అమిత్ షా వంటి నేతలు, సో
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయం బీజేపీగా కాబోతుంది. ఆపరేషన్ సౌత్ పేరిట నరేంద్ర మోదీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడు. అవసరమైతే వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పేసి అంటున్నారు. నేను అవినీతి మీద పోరాడుతున్నా. అవినీతి మీద పోరాడుతుంటే పార్టీ ఇలా ఎలాంటి సహకారం ఇవ్వలేదు. నేను 4-5 కేసులు వేసిన, ఎన్నో డాక్యుమెంట్స్ సంపాదించిన, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి నేను కొట్లాడుతున్నా, కానీ ఎన్నడూ ఇంత విచిత్రమైన పరిస్థితి ఉంది పార్టీలో. ఒక ఆయన అంటాడు, ఇంక పేరు ఎందుకు చెప్పాలి, కానీ చెప్పండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సరైన ఒక చూసుకో ఊకేనే అసెంబ్లీలో మాట్లాడేవి అంటాడు ఒక ఆయన. అంటే ఈ పార్టీలో ఉండే నాయకత్వం అంత విశ్వాసం అంటే మన మీద విశ్వాసం లేకుండా ఉంటే ఎట్లా ఉండాలి? ఇవాళ చాలా చీప్గా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఎక్కడ సైఫన్ అవుతుంది? ఎక్కడికి వెళ్ళి అంటే ఇవి అన్నీ ఎంత ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఎవడు వీళ్ళని రక్షించలేడు. నేను చెప్తున్నాను, ఈ కుటుంబాన్ని ఎవడు రక్షించలేడు. అందరూ శశికళ మార్గం పట్టాల్సింది. ఇప్పుడు మీ ఇప్పటివరకు మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే మీరు టీఆర్ఎస్తో చేరేటువంటి పరిస్థితి లేదు, ఉన్నదల్లా ఒక కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఎట్లా బీజేపీ? నేను ఏమని మాట్లాడా? నేను నా కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయము. నా ప్రజలు, ముఖ్యంగా నా ప్రజలు, నాగర్ కర్నూలు ప్రజలు ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలకు కట్టుబడి ఉంటా. సో కాంగ్రెస్లో మీరు చేరుతున్నారనేటువంటి ప్రచారం కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట మీద నేనున్నాను, టిల్ ఉగాది నా నోటికుంటా మీరు ఎవ్వరు కూడా ఏం చెప్పలేరు. నా కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం, నా ప్రజల నిర్ణయమే. ఆఖరుకు సుప్రీం ఆర్ మై ఓటర్స్ అండ్ మై పీపుల్ ఆఫ్ నాగ. సో ఇదే చివరి ఎన్నికలు అని చెప్పేసి అంటున్నారు. ఈ చివరి ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి ఎటువంటి రోల్ పోషించబోతున్నారు? డెఫినెట్లీ వి విల్ కమ్ టు పవర్ 100%. నాకు అరే చూస్తారు కదా ఎట్లా దాన్ని, నా శక్తి ఏందో చూస్తారు కొద్దిగా. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు తెలంగాణలో? ఇవాళ ఇప్పుడు ఇంత ప్రజలకు కనిపిస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కదా. వాళ్ళు కొంత యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. సో కాంగ్రెస్ ద్వారా పవర్లోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు మీరు ఎమ్మెల్యేగా కలిసి? ఇప్పుడు మీరు, నేను చెప్పలేదు కానీ మీరు చెప్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు బీజేపీకి ఉగాది వరకు కూడా ఆయన డెడ్లైన్ విధించారు. సో ఆ పార్టీ బలపడితే ఓకే, బలపడకపోతే తన నిర్ణయం తాను, తన కార్యకర్తలు ఆదేశించిన విధంగా తీసుకుంటానని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో నవీన్ చందనాల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.